పర్యావరణ అనుమతి ఉంటుంది కాబట్టి ఓవరాల్గా పార్కుకు సంబంధించిన మనకు పబ్లిక్ హియరింగ్ కూడా జరిగిపోయి ఉంటుంది కాబట్టి అందులో ఒకవేళ మనం భూమి కేటాయించినట్టయితే మొదటి రోజే పని ప్రారంభించుకునే విధంగా మొదటి రోజే ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభించుకునే విధంగా మనం ఈ పార్కును ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీనివల్ల భారతదేశానికే కాదు కేంద్ర మొత్తం ప్రపంచానికే కేంద్రంగా ఫార్మాస్యూటికల్ రంగంలో తెలంగాణ ఎదగబోతా ఉంది. తద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా రాబోతా ఉన్నాయనే మాటను కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇఫ్ యూ వాంట్ టు కంపీట్ ఆన్ స్కేల్, ఒక ఫార్మా మాత్రమే కాదు ప్రతి రంగంలో కూడా స్కేల్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. స్కేల్ వల్ల ఎకానమీస్ ఆఫ్ స్కేల్ వస్తాయి. అన్నీ ఒకచోట ఉన్నట్టయితే డూప్లికేషన్ అనేది ఉండకుండా చేసిన పనే మళ్ళీ చేయాల్సిన అవసరం రాకుండా కామన్ ఫెసిలిటీస్ కనుక పెట్టుకున్నట్టయితే తప్పకుండా దానివల్ల వచ్చే లాభాలను ఇందాక జయశ్రంజన్ గారు మాట్లాడుతూ అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ అగ్రభాగాన ఉంది. కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తగ్గాలి అని. కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తప్పకుండా, కరప్షన్ తగ్గినప్పుడు కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సహజంగానే తగ్గుతుంది. 15 రోజుల్లో అనుమతులు ఇచ్చే విధానం వచ్చినప్పుడు గతంలో ఆఫీసుల చుట్టూ గంటల తరబడి నెలల తరబడి తిరిగి గంటల తరబడి అక్కడే వేచి చూసి అనుమతులు తీసుకునే పరిస్థితి నుంచి చట్టబద్ధంగా 15 రోజుల్లో అనుమతులు వస్తే సహజంగానే కరప్షన్ తగ్గుతుంది, సహజంగానే కాస్ట్ తగ్గుతుంది. కానీ ఒక చోట ఒక సమూహంగా పనిచేసినప్పుడు కూడా కామన్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి దానివల్ల కూడా కాస్ట్ ఆఫ్ బిజినెస్ తగ్గుతుంది. ఉదాహరణకి ఫార్మాసిటీని ఒక ఉదాహరణగా తీసుకుంటే ఒకటే చోట కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టుకోవడం వల్ల ఒక్కొక్క సమూహానికి ఒక్కొక్క పరిశ్రమ మళ్ళీ జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఫెసిలిటీ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఒకే చోట కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి దానిలో మనం ఎంత ఎఫ్లూయెంట్ మనం వాడితే, ఎంత ఎఫ్లూయెంట్ను మనం డిశ్చార్జ్ చేస్తే అంత మాత్రమే మనం కూడా డబ్బులు కట్టే విధానాన్ని తీసుకురావడం వల్ల మీకు మీ లాభాలు పెరుగుతాయి, తద్వారా కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా తగ్గుతుందనే మాటను కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కానీ దానికంటే కూడా ముఖ్యం క్వాలిటీ ఆఫ్ డూయింగ్ బిజినెస్. పారిశ్రామికీకరణ జరగాలి, ఉపాధి అవకాశాలు పెరగాలి. ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి ఎర్రతివాచి పరిచి దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారులను ఆహ్వానిస్తూ ఉన్నాం, పారిశ్రామికీకరణను ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఇంతకుముందు నేను చెప్పినట్టు 49 పార్కులు చిన్నవి పెద్దవి కలిపి ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. కానీ ఇవన్నీ కూడా పర్యావరణ హితంగా జరగాల్సిన అవసరం ఉంది. క్వాలిటీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెరగాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఒకవైపు పర్యావరణాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని పర్యావరణ హితంగా ఇది జరిగినప్పుడే మన పరిశ్రమలను కూడా ప్రజలు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే భయపడుతున్నారు ఈరోజు. ఒక హైదరాబాద్ ఫార్మాసిటీ కడతాం ముచ్చర్లలో అంటే అక్కడ కొంత భయకంపితమైన వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం మా రాజకీయ ప్రత్యర్థులు చేసినా ప్రజలు కొంత ఆందోళన పడుతున్న మాట కూడా వాస్తవం. ఎందుకు ఆందోళన పడుతూ ఉన్నారు? వారి ముందు కళ్ళ ముందు అనుభవాలు అట్లా ఉన్నాయి. రామచంద్రాపురంలో కానీ కొన్ని చోట్ల ఇంకితర చోట్ల కానీ పారిశ్రామిక వాడలు గతంలో ఎప్పుడైతే దశాబ్దాల కింద పెట్టిన పారిశ్రామిక వాడలు ఉన్నాయో వాటి నుంచి వెలువడిన వ్యర్థాలు, అక్కడ జరిగిన దానివల్ల వచ్చిన దుష్పరిణామాలు ఇవన్నీ ప్రజల ముందు ఉన్నాయి కాబట్టే కంగారు పడుతున్నారు, ఆందోళన పడుతున్నారు. మన దగ్గరికి పరిశ్రమ వస్తే ఆహ్వానించాల్సింది పోయి, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి సంబరపడాల్సింది పోయి కంగారు పడుతున్నారు అంటే మనం కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి కూడా నేను మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఎందుకు అంటే కొన్ని అనుభవాలు చేదుగా ఉన్నాయి. డిశ్చార్జ్ చేస్తే నేరుగా గ్రౌండ్ వాటర్లోకి, గ్రౌండ్ వాటర్ కలుషితమయ్యేటట్టు డిశ్చార్జ్ చేసే దుర్మార్గులు కొంతమంది ఉన్నారు, కొంతమంది ఉంటారు. కానీ వాళ్ళ వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తూ ఉంది. కూకట్పల్లి నాలాలో ప్రత్యేకంగా కెమికల్ నాలా అని చెప్పి ఒక నాలా ప్రత్యేకమైన పైప్ లైన్ వేసి సివరేజ్ లైన్ వేసి దానిలోకి డిశ్చార్జ్ చేయండి అంటే దానిలోకి చేయకుండా నేరుగా నాలాలోకి డంప్ చేసే వాళ్ళు ఉన్నారు. దానివల్ల హైదరాబాద్ మహానగరంలోని కోటి మందికి నిన్న ఈరోజు చూసింటారు, నిన్న ఈరోజు పేపర్లో మీరు మన పర్యావరణం దెబ్బతింటా ఉంది, ఎయిర్ క్వాలిటీ దెబ్బతింటా ఉంది అనే వార్తలు. ఇవి వాంఛనీయం కాదు. పరిణామక్రమంలో ఎవల్యూషన్లో మనందరం కూడా పర్యావరణ హితంగా ఇంకా మెరుగ్గా మన నగరాన్ని, జీవన ప్రమాణాలని, ఇక్కడ లివింగ్ స్టాండర్డ్స్ని పెంచే దిశగా ప్రయత్నం చేయాలి తప్ప కేవలం పారిశ్రామికీకరణ, కేవలం మన లాభాలు వాటి సముపార్జన మాత్రమే లక్ష్యం తప్ప భవిష్యత్ తరాలు, మన పిల్లలు కానీ వారి పిల్లలు కానీ ఎట్లా ఉంటారు అనే ఆలోచన లేకుండా వ్యవహారం చేయడం మంచిది కాదు. అందుకే తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. హైదరాబాద్ నగరాన్ని పారిశ్రామిక కాలుష్యం లేని నగరంగా తీర్చిదిద్దేదానికి ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలికి రెడ్ మరియు ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలు తరలించేదానికి ముమ్మాటికి కట్టుబడి ఉన్నాం. దానికి సహకరించాల్సిందిగా కూడా మీ అందరినీ నేను శిరస్సు వంచి నమస్కారం చేసుకొస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది అత్యవసరం. మన పిల్లలకి వారి పిల్లలకి మనకు వచ్చిన, మనకు సంక్రమించిన ఈ నగరం
దాని జీవన ప్రమాణాల కంటే మెరుగైన పద్ధతిలో ఆ నగరాన్ని అప్పజెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి తప్పకుండా దీనిలో మిత్రులు కొంతమందికి ఇబ్బంది అయినా సహకరిస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. హైదరాబాద్ నగరం ఒక మంచి నగరంగా భవిష్యత్తులో పేరు తెచ్చుకుంటేనే ఈ రాష్ట్రానికి మనుగడ ఉంటుంది, ఈ రాష్ట్రంలో రేపు భవిష్యత్ తరాలకు కూడా మనుగడ ఉంటుంది. కాబట్టి ఈ దిశగా మనం ప్రయత్నం చేయాలి. అయితే హైదరాబాద్ నగరం నుండి కాలుష్యకారక పరిశ్రమలు తరలిస్తాము అంటే ఆ తరలించిన చోటికి ఈ కాలుష్యాన్ని తరలిస్తామని కాదు, అక్కడ ముందే కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టి ఒక 13 స్థలాలను ఇప్పటికే టీఎస్ఐఐసి గుర్తించింది, అక్కడ మౌలిక వసతులు కల్పిస్తూ ఉన్నాం. మౌలిక వసతులు కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి ముందు మీరు అక్కడికి తరలి వెళ్లే లోపలనే మనం అన్ని రకాలుగా అన్ని హంగులు అక్కడ సమకూర్చిన తర్వాత ఆ కొత్త ప్రాంతంలో కూడా కాలుష్యం వెదజల్లకుండా అన్ని నివారణ చర్యలు తీసుకున్న తర్వాతనే, నియంత్రణ చర్యలు తీసుకున్న తర్వాతనే అక్కడికి తరలిస్తామనే మాటను కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదే రకంగా పారిశ్రామికీకరణలో కొత్త పుంతలు దొక్కాల్సిన సందర్భం కూడా వచ్చింది. హైదరాబాద్ నగరంలో రోజురోజుకి ట్రాఫిక్ సమస్య పెరిగిపోతా ఉంది, మీకు తెలుసు నాకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం శిల్పకళా వేదికలో, ఇక్కడ నుంచి ఇప్పుడు నేను నాగోలు పోవాలి. బయలుదేరడం అయితే ఇంకో 5-10 నిమిషాల్లో బయలుదేరుతాను, ఎప్పుడు చేరుకుంటానో నాకు కూడా తెలియదు, మీకు కూడా తెలియదు. అట్లాంటి పరిస్థితి ఈరోజు. ఇది ఎందుకో ఇది కూడా మీరు ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మన రాష్ట్రంలో ఉన్న వాహనాల సంఖ్య 72 లక్షలు మొత్తం, అన్ని వాహనాలు, ద్విచక్ర వాహనాలు, 4-వీలర్సు, 6-వీలర్సు అన్ని కలిపి 72 లక్షలు. కానీ మీరు నమ్మరు, గడిచిన 5 సంవత్సరాల్లో మరొక 50 లక్షల వాహనాలు తోడైనాయి. అంటే గడిచిన 65 సంవత్సరాల్లో ఎన్ని వాహనాలు అయితే వచ్చినాయో 72 లక్షలు, పోయిన 5 సంవత్సరాల్లో 50 లక్షలు యాడ్ అయినాయి రాష్ట్రం మొత్తంలో. అందులో సింహభాగం హైదరాబాద్లో వచ్చినాయి. దానివల్ల ఏమవుతుంది, ఈరోజు 1,22 లక్షల వాహనాలు ఈరోజు వచ్చున్నాయి. కాబట్టి నగరంలో ట్రాఫిక్ రద్దీ పెరగడం, జీవన ప్రమాణాలు పడిపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అందుకే కొత్త పుంతలు తొక్కాలి పారిశ్రామికీకరణ ఎందుకంటా ఉన్నానంటే కొత్త తరహా ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యన ఇద్దరు ముగ్గురు చైనీస్ పారిశ్రామికవేత్తలు వచ్చారు, వారు అడుగుతూ ఉన్నారు, సార్ మీరు మాకు ఒకటే దగ్గర